రైట్ రైట్ ప్రకాష్ రెడ్డి గారు వెయిట్ చేయండి, కొంచెం మీది మ్యూట్ అవుతా ఉంది. కృషాంక్ గారు నమస్కారం. నమస్కారం చంద్రశేఖరరావు గారు. సార్ మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు మాట్లాడారు, పొలిటికల్ మాట్లాడారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడారు, ధాన్యం మొత్తం కొనుగోలు, అలాగే 111 జీవో కూడా ఎత్తేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు గురించి ముందుగా మాట్లాడితే తర్వాత 111 జీవో గురించి కూడా మాట్లాడుకుందాం. సార్ ఒక 6-7 నెలలు గౌరవ ముఖ్యమంత్రి గారు మొదలు ప్రధానమంత్రి గారికి రాయడం, ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారిని కలవడం, మళ్ళా 2 రోజుల సమయం తర్వాత మళ్ళా కలవడం, ఆ తర్వాత గంగుల కమలాకర్ గారు కేటీఆర్ గారు ఒక బృందంగా వెళ్ళి కలవడం పీయూష్ గోయల్ గారిని, ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు గంగుల కమలాకర్ గారు ఒక బృందం వెళ్ళి కలవడం, ఆ తర్వాత ఎన్నోసార్లు తెలంగాణ రాష్ట్ర ఎంపీలు పోయి పీయూష్ గోయల్ గారిని కలవడం, అంటే కొన్ని నెలల తరబడి ఫాలో అప్ చేసినా కూడా కేంద్రం వాళ్ళు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే ఈ సీజన్ లో ఉన్న పంట పార్బాయిల్డ్ రైస్ ఏదైతే కొనుగోలు చేయము అని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే అది చిన్న సమస్య కూడా కాదు, మొన్ననే కేంద్ర మంత్రి పార్లమెంట్ లో ఖరీఫ్ సీజన్ లో 47 లక్షల మెట్రిక్ టన్ వచ్చింది అని చెప్పారు. ఈ సీజన్ లో అయితే ఇంకెక్కువ కూడా వస్తాయి. సో వాళ్ళు చేతులు ఎత్తేసిర్రు కొనుగోలు చేయము అని చెప్పారు. కానీ ఎస్ బాధ్యత అని గుర్తు చేసిరు కదా, కేంద్రానికి లేని బాధ్యత ఎస్ తెలంగాణ రాష్ట్రానికి ఉంది అని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, మాకున్నది వెయ్యండి వడ్లు వేయండి అని బాధ్యత లేకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పూరా పార్బాయిల్డ్ రైస్ బి ఖరీదేంగి అని మీడియా ముందు చెప్పారు. కానీ ఇవాళ చేతులెత్తేసిన పరిస్థితి వాళ్ళు కొనిపిస్తాం మేము కేంద్రంతో కొనిపించే బాధ్యత మాది అని హుజురాబాద్ ఎన్నికల్లో అదేదో యాత్ర కూడా ఉన్నది వారిది, ఏం యాత్రనో ప్రజా సంగ్రామ యాత్ర అనుకుంటా, ఆ సంగ్రామ యాత్ర పూర్తిగా అబద్ధాలుగా మారింది అని అందరు కూడా చూసారు. ఆ బాధ్యత నుంచి తప్పుకున్నారు, కానీ మేము బాధ్యత నుంచి తప్పుకోలేం కదా, తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతుంటే చూడలేం కదా. ఎస్ బాజాప్తా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేసినాం. ఎందుకు పోరాటం చేసినామంటే ఈ బీజేపీని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఇద్దరిని కూడా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉండే కాబట్టి చేసినాం. అటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కానివ్వండి, లేదు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్న తెలంగాణ నాయకులందరినీ కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. పార్బాయిల్డ్ రైస్ కి డిమాండ్ లేదు, ఎవరు తింటారు ఇది అని అన్నారు. ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశాల మొత్తం కూడా లిస్టు పెట్టి మేము ప్రివిలేజ్ మోషన్ పాస్ చేసినాం. ఆ ప్రివిలేజ్ మోషన్ సరే వాళ్ళు తప్పించక తిరుగుతారు. నిన్న కూడా ఇక్కడ ధర్నాలు చేపట్టి పాపము అన్ఫార్చునేట్ గా ఏంటంటే అక్కడ ఢిల్లీలో కూడా చూసినాం బ్యానర్లు, మొత్తం ఢిల్లీ మొత్తం బ్యానర్లు, ఇక్కడ కూడా బ్యానర్లు. వడ్లకు గోధుమలకు తేడా తెలియకుండా భారతీయ జనతా పార్టీ మొత్తం గోధుమల ఫోటోలు పెట్టుకున్నది, వడ్లు కొనుగోలు చేయాలి అని వాళ్ళ డిమాండ్. అంటే రాజకీయం చేయడానికైనా కూడా కనీసం రైతుల దగ్గర చేయొద్దు అని బీజేపీకి తెలియాలి, కానీ ఇక్కడ వాళ్ళు చేసారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంగా మళ్ళీ ఒకసారి కూడా కేసీఆర్ గారు బాధ్యత తీసుకున్నారు. ప్రజలకు కూడా రైతులకు కూడా అర్థమైపోయింది, కేంద్రం మాటలకే, బీజేపీ కేవలం మాటలకే. బండి సంజయ్ గారు ముంగట మైకు పెడితే ఉరుతారు, కానీ వారు పని చేపియలేరు, కేంద్రంతో కొనుగోలు చేపియలేరు అని అర్థమైపోయింది. కేంద్రం కొనుగోలు చేస్తలేదు. ఇప్పుడు ఏదో మళ్ళా వీళ్ళు వడ్లు కొంటారు, బియ్యం కొంటారు వడ్లు కొనరు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన పంటను మేము కొనుగోలు చేస్తున్నాం సార్, ఇవాళ గర్వంగా చెప్తున్నాం. ఎస్ దాని తర్వాత దాన్ని ఏం చేస్తామా, రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడుతుందా, ఇవన్నీ వేరే అంశాలు. కానీ కేంద్రం చాతగాని కేంద్రం, చాతగాని భారతీయ జనతా పార్టీ అని మాత్రం స్పష్టంగా అర్థమైపోయింది. ఇట్ హాస్ బీన్ ఎక్స్పోజ్డ్. రైట్, ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చను కొనసాగిద్దాం.